రోజు మన రెసిపీ మామిడికాయ పులిహార. ముందుగా అన్నం ఉడికించి పెట్టుకోవాలి. ఉప్పు తగినంత మామిడికాయని తురుముకొని పెట్టుకోవాలి. తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, వేరుశనగ గుండ్లు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, పసుపు. ముందుగా రైస్లోకి మనం తగినంత ఉప్పు వేసుకోవాలి. సరిపోతే మళ్ళీ వేసుకుందాం. పొయ్యిలకిచ్చి పెట్టి పెట్టుకుందాం. ఆయిల్ సరిపడినంత వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసాం కదండి, దాన్ని మరగనివ్వాలి. ఆయిల్ మరిగిందండి, ముందుగా ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి చిచ్చుపాటు ఆనివ్వాలి. అందులో వేసిన గుడ్లు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేసి వేగనివ్వాలండి. ఇలా వేసింది కదండి, ఇప్పుడు కట్ చేసి పెట్టుకుని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అల్లం వేసి వేగనివ్వాలండి. ఇప్పుడు ఇది వేగిపోయిందండి, కరివేపాకు కరేపాకు తర్వాత పసుపు తగినంత వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి. సరి కలుపుకున్న తర్వాత మామిడికాయ తురుము కూడా ఇంత వేసేయాలండి. ఇప్పుడు ఇది అయిపోయిందండి, ఇది ఈ తాలింపుని అన్నంలో వేసుకున్నాము. ఇప్పుడు తాలింపుని వేసుకున్నాం. అన్నం కలుపుకోవాలి. పులుపుని బట్టి మామిడికాయ వేసుకోవాలండి. కాలకపోతే ఇప్పుడైనా కలుపుకోవచ్చండి. బాగా కలుపుతాం. మామిడికాయ పులిహోర రెడీ అయిందండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.